నమస్కారం మా ఊరి కథలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ రోజుటి కథ పేరు అనుకున్నదొకటి అయినది మరొకటి రెండు వేల సంవత్సరంలో ధర్మారం పదవ భాగం రాసినవారు గున్ రాజేష్ గౌడ్ ఏమనుకుంటే ఏమైందో తెలుసుకునే ముందు మీరింకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ పై క్లిక్ చేయండి మరి కథలో ఏం జరిగిందంటే హింస జరిగిందంటే పోలీసులు బలైన నక్సలైట్లు బలైనా సామాన్య జనం అయ్యో కొడక పాపం అని అంగలారుతారు బాధితులు ఎవరైనా పాపం ఏం నమ్ముకున్నోళ్ళు కన్నీరు గారుతారు నక్సలైట్లు ఎన్కౌంటర్కి గురైనప్పుడు అయ్యో పాపం అన్నలని అంగలార్చేటోళ్ళు పోలీసులకు ఏదైనా అపాయం జరిగిందన్నప్పుడు అదే విధంగా అని బాధను వ్యక్తం చేస్తారు ఇట్లాంటి సంఘటనే అనంతపురం జిల్లాలో జరిగింది అది ఆ రోజు అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కొత్త చెరువులో ఉన్నట్లే ఈ సంఘటన జరిగిండ అప్పట్లో పోలీసులు అనుకుని నక్సలైట్లు మందు పాత్ర సారా బట్టీల ధ్వంసం కోసం వెళ్లిన ఎక్సైజ్ పోలీసులు బలైనారు ఆ ఉదంతం వివరాల్లోకి వెళితే అది సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ రెండు వేల రెండవ సంవత్సరం ధర్మారం ఎక్సైజ్ పోలీసులు రెండు జీపుల్లో నాటు సారా బట్టీల ధ్వంసం కోసమని బుక్కపట్నం మండలానికి బయలుదేరినారు కొత్త చెరువులో నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రగా వచ్చి సమావేశం పెట్టిండాడు భారీగా జనం ఉండటంతో రోజే ఆడే బండ్లు నిలబెట్టినారు ఎక్సైజ్ పోలీసు వాళ్ళు ఒక వాహనం ముందుకు గదిండది జనాన్ని దాటుకుని రెండో వాహనం అదే దారి పట్టిండది రోంత ఎడంగా రెండు వాహనాలు పోతాండాయి ఆ రోజు నాటుసార బట్టీలకు వెళ్లే వాళ్లకు ప్రాణగండం ఉందని గుర్తించలేకపోయినారు ఎక్సైజ్ వాళ్ళ జీపు బుక్కపట్నం మండలం బుచ్చయ్య గారి పల్లె దాటుకుని వేగంగా పోతాండగా ఒక్కసారిగా ఢామని శబ్దం జీపు గాల్లోకి లేచి దబేలు అనబడి ఏం జరిగిందో తెలుసుకునే లోపే అందులో ఉన్న ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్లు దౌల రామకృష్ణ ప్రైవేటు జీపు డ్రైవర్ శంకర్ అక్కడికక్కడే దుర్మరణం పాలిరి వెనకనే వత్తాండే ఇంగో జీపులో ఉండే వాళ్ళు టైరు బగిలి శబ్దం వచ్చిండాదేమో అనుకున్నారు తీరా గాల్లో లేచిన దుమ్ము నుంచి తేరుకున్నాక చూస్తే నక్సలైట్లు తుపాకులతో కాలుద్దా మీదు కురికొత్తాడారు వీళ్లకు వాళ్లకు మధ్యన రొంచేపు ఎదురు కాల్పులు జరిగిన తర్వాత నక్సలైట్లు దగ్గరలోనే కొండగుట్టలోకి మారిపోయిన్నారు ఈ కాల్పుల్లో మరో ఇద్దరు కానిస్టేబుల్ శ్రీనివాసు నాయక్ కూడా గాయపడినారు ఈ సంఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చనిపోయిన వాళ్ళంతా అమాయకులే నక్సలైట్లకు ఎక్సైజ్ పోలీసు మధ్యన ఎట్లాంటి వైరము లేదు గాని కొత్త చెరువు పోలీసుల కోసమని పెట్టిన ఈ మందు పాత్ర ఎక్సైజ్ పోలీసులను బలి తీసుకొని వాళ్లకు సెడ్డ పేరు తీసుకొచ్చా దీనిపై నక్సలైట్లు క్షమాపణ చెప్పుకోవడంతో పాటు అప్పట్లో ఈ పేలుడుకు కారణమైండే వ్యూహకర్త మీద కూడా చర్యలు తీసుకున్నట్ల ప్రకటన వచ్చా బతుకు తెరువుకు జీపు నడుపుతా ఉన్న డ్రైవరు మంచి పేరుండే ఇద్దరు హెడ్ కానిస్టేబుల్లు దూరమై వాళ్ళ కుటుంబాలకు పెద్ద దిక్కు దూరమాయా నక్సలైట్లంటే గౌరవించే వాళ్ళు కూడా ఈ సంఘటన తర్వాత వాళ్ళంటే తిట్టుకునే పరిస్థితే వచ్చా అది సెప్టెంబర్ నెల ముప్పై తారీఖు రామగిరి పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ చంద్రశేఖరు ఆంజనేయులు ఎగోపల్లి దగ్గరికి డ్యూటీ మీద పోయిండారు నక్సల్ ప్రభావిత ప్రాంతం కావడంతో వాళ్ళు మఫ్టీలోనే ఉండారు ఎగోపల్లి కర్ణాటక బార్డరు అన్నలకి బాగా పట్టుండే ప్రాంతం ఇద్దరు పోలీసులు ఆడ తిరుగుతాడారని వాళ్లకు సమాచారం తెలిసి వాళ్ళిద్దరినీ చుట్టుముట్టిండారు తుపాకులు లాక్కొని పెడరెక్కలిసి కట్టేసి సమీపంలో ఉండే కొండలోకి పట్టకపోయినారు ఆ రోజే ఇద్దరు పోలీసులను నక్సలైట్లు కిడ్నాప్ చేసిందారని తెలుస్తానే ఏమైనా డిమాండ్లు చెప్తారని అవి తీర్చకపోతే అప్పుడు వీళ్ళని ఏమైనా చేస్తారని పెద్ద అధికారులు తాపీగానే ఉండారు అయితే ఇదేమీ జరగకముందే నక్సలైట్లు హింసకు దిగినారు పీపుల్స్ వార్ నక్సలైట్ల సమాచారం సేకరించేకి వచ్చే పోలీసులకు ఇదే గతి పడుతుందని హెచ్చరిత ఆంజనేయులనే కానిస్టేబుల్ని ఇడిసిపెట్టి చంద్ర అనే పోలీసును మాత్రం బలి తీసుకెయిండారు రామగిరి పోలీస్ స్టేషన్ అంటేనే అప్పట్లో పనిష్మెంటు స్టేషన్ అని రీ ఆటికి పోయి నక్సలైడ్ల చేతలో సచ్చే బదులు ఎస్కార్ట్ డ్యూటీ చేసుకునేది మేరని ఎవరూ రాకపోయేది నేను బోనంటే నేను బోనని అంతా వెనక తొక్కులు తొక్కుతాన్రి పైరవీలు చేసైనా ఆపే ప్రయత్నాలు చేసేటోళ్ళు దిక్కు లేనోళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిలబడిపోతాను అట్లా వచ్చినోళ్ళు పదైదు రోజులకో నెలకో పారి ఇంటికి పోయేది స్టేషన్లోనే వంట చేసుకుంటా ఆయన ఉంటాన్నారు అట్ల విధుల కోసం వచ్చిన చంద్ర శవమే ఇంటికి చేరిండాది అప్పటికి అతనికి కందమ్మలైన ఇద్దరు చిన్న బిడ్లుండ్రి ఈ సంఘటన పోలీస్ అధికారులనే కాదు సామాన్యులను కూడా కలచివేసేటట్ల చేసిండా ఇదే పోలీస్ స్టేషన్లో పనిచేసే సుభాన్ అనే మరో కానిస్టేబుల్ కూడా పట్టబగలే నక్సల్ స్థూటాలకు బలాయ ధైర్యంగా పల్లెలు తిరిగినందుకు అతనికి సావే మిగిలిండాది పేరూరులో ఉన్న అతన్ని దళం చుట్టుముట్టి తుపాకులతో గాల్చి చంపిండాది ఈ రెండు సంఘటనలతో రామగిరి పోలీసులోనే కాదు జిల్లాలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే వాళ్లకు భయం బుట్కొచ్చింది వాళ్లలో మళ్లీ ధైర్యం నింపాలని పోలీసు అధికారులు రెండు వరుస ఎన్కౌంటర్లలో ఐదుగురు నక్సలైట్లను బలి తీసుకుంట్రీ పేరూరికి చెందిన బావా బామర్దులు క్రాంతి నరసింహులు ముత్తవకుంట్ల దగ్గర ఎన్కౌంటర్ అయితే కోనాపురానికి చెందిన మంగళ ఆంజనేయులు ముసిముత్యాలతో పాటు మరొకరు ముగ్గురిని పేరూరు దగ్గరే ఎన్కౌంటర్ చేసిరి నక్సలైట్లు వాళ్ళ గుర్తుగా స్థూపాలు కట్టించిన నిరుపేదలైన వాళ్ళ కుటుంబీకులు అనాథలయరే ఆడుండే స్థూపాలు వాళ్ళ కుటుంబీకులకి ఊరలకి నాటి విషాదాలను గుర్తు చేస్తా ఉన్నాయి ఈ రక్తపాతంలో ఎవరోగవరు బలైతా ఉంటే వాళ్ళను నమ్ముకున్న కుటుంబాలకు మాత్రం జీవితాంతం వేదనే మిగిలిండాలి ఈ ఉదంతాలు కరువు రక్కసి కూరల్లో చిక్కిన అనంతపురం జిల్లాని కన్నీటి సంద్రంలో ముంచిన కాలమది కరువును రూపుమాపే పనులు ప్రభుత్వం చేసుంటే వాళ్ళంతా ఎవరి పనులు వాళ్ళు చేసుకునేటోళ్ళు నిధులు నాయకులు దిగమింగితే నీళ్లు లేక భూములు బీల్ కన్నీళ్ళే మిగిలిండాయి కరువుకు తోడు పెత్తందారుల దౌర్జన్యాలతో ఎదురొడ్డి నిండు జీవితాలను బలి చేసుకున్న వాళ్ళెందరో ఈ జిల్లాలో మరో యథార్థ కథనంతో మీ ముందు కొత్త అంతవరకు సెలవు మరి ఇట్లు మీ గుండ్రాతి రాజేష్ గౌడ్ మా ఛానల్ కనుక ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ ఆత్మీయులకు షేర్ కూడా చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఇలా ఎన్నో విధాలుగా మా ఊరి కథలు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్ బాక్స్ ని ఓపెన్ చేయడానికి కింది వైపుగా కనపడుతున్న ఆరో పైన క్లిక్ చేసి స్క్రీన్ కాస్త స్క్రోల్ చేస్తే బ్లూ కలర్ లెటర్స్ ని క్లిక్ చేయాలి అంతే ఇంతవరకు మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు